L&T engineer is in a Kolta. Anil Kumar Yadav is in Kolta. L&T engineer can't speak it. What about us, sir? I ఇప్పటికే ఇంత ఎత్తులేసి ఉండే రోడ్లు అది కాకపోలేదో దేవుడు ఎవరా కొత్త కెమెరా మ్యాన్ నాకు తెలియదా మరి ఎమ్మెల్యే పెట్టుకోరు నరేషన్ ఈరోజు హడావిడిగా మా మంత్రి గారు రాత్రి రోడ్లు వేసేసి ఏదో ఎన్నికల్లో నేను మొత్తం ఏదో చేశాను అని చూపించుకునే క్రమంలో క్వాలిటీ లేకుండా 7 inches వేయాల్సిన రోడ్లు 5 inches వేస్తూ ఒక పక్క భారీ ఎత్తున దోపిడీ అభివృద్ధి పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దోపిడీ ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు వాళ్ళ ఇంజనీరే ఎల్ఎన్టీ అధికారి వేసిన కొలత వేస్తే 5.5 అడుగు వచ్చింది 5.5 అంగుళం సారీ 5.5 అంగుళం వచ్చింది అది మీడియా అందరూ కూడా చూశారు ఇదొక పక్క అయితే వాటర్ లీకేజు కనీసం టెస్ట్ చేయకుండా నెల్లూరు నగరంలో మీరు ఒక పైప్ లైన్ వేస్తున్నప్పుడు కనీసం మన ఇంటికి పైప్ లైన్ వేసేటప్పుడైనా సరే ఒకసారి పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత దానికి పూత పని వేస్తాం
దాన్ని సీల్ చేస్తాం. కనీసం ఒకసారి చెక్ చేయకుండా హడావుడైన మీరు వేసిన రోడ్ల వల్ల దాదాపు నెల్లూరులో అనేక ప్రాంతాల్లో మళ్ళీ వేసిన రోడ్లే పగలు కొట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే వేపదరువు దగ్గర వేసిన రోడ్లు అయితే 2 నెలల క్రితం వచ్చాం, లీకులు సెట్ చేశారన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఏ విధంగా చూడండి, బాలాజీనగర్ మెయిన్ రోడ్ గౌడ్ హాస్టల్ సెంటర్ దగ్గర అదేవిధంగా పగలు కొట్టేసి చూస్తే పెద్ద పైప్కి ఒక బొక్క. తీరా ఇంకా ముందుకు వస్తే 2 నెలల క్రితం రోడ్డు పగలు కొట్టారు, వేసిన కొత్త రోడ్డునే పగలు కొట్టారు. అంటే నెల్లూరులో ఒక ప్రమాణికం ఉంది, ఏదైతే అండర్ వాటర్ వేసిన తర్వాత పూర్తిగా టెస్ట్ చేసి వాటర్ ఎక్కడ లీకులు లేవంటే తర్వాత దాని మీద సిమెంట్, ఎందుకంటే లీక్ వస్తే మళ్ళీ రోడ్లు పగలు కొట్టుకొని మళ్ళీ రోడ్లు డ్యామేజ్ చేసుకునే పరిస్థితి రాకూడదని చెప్పి ఈ క్రమంలో చేస్తాం. ఈ హడావుడి రూపంలో ఒక దీంట్లో కూడా 7 ఇంచులు కొలత వేయాల్సిన రోడ్స్ అంతా కూడా ఎండ్ టు ఎండ్ 7 ఇంచులు వేయాల్సి అయితే మధ్యలో 5.5, కొన్ని దగ్గర 6, ఈ విధంగా కొలతని తగ్గించుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు దీంట్లో దోపిడీ. అనేక సార్లు మేము చెప్పాము దీని మీద, మేము కాదు అదే రోడ్డు దగ్గరికి వచ్చి లీకుల మీద మీరే రండి, పత్రికలు మీడియా వాళ్ళందరూ కొలతేస్తేనే మేము చెప్పాము, మేము కాదు వాళ్ళ అధికారులే కొలతేస్తేనే 6 అంగుళాలు వచ్చింది, అంటే 1 అంగుళం తక్కువ. ఈ విధంగా మా మంత్రి గారు రివ్యూలు పెట్టి తొందరగా రాత్రి రోడ్లు వేసేసేయండి, పొద్దున రోడ్లు వేసేయండి, మీకు ఎట్టుంటే మనకు అనవసరం, కనెక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అనవసరం. ఎందుకంటే ఈరోజు యూడీజీ చూస్తే ఇంటికి దీనికి కనెక్షన్ ఇవ్వాల, ఎక్కడ కనెక్షన్ ఇవ్వట్లా, రేపు మళ్ళీ రోడ్డు పగలు కొట్టాల్సిందే కనెక్షన్ కావాలంటే, కనెక్షన్ కావాలంటే మళ్ళీ పగలు కొట్టాల్సిందే. ఈ విధంగా 75% మళ్ళీ అతుకులు రోడ్లే. ఈ విధంగా కనీసం కనెక్షన్ లేకుండా ప్రజల్ని ఒక ఏదో నేను ఇది చేస్తాను అభివృద్ధి చేస్తాను ఒక దీంతో భ్రమలో పెట్టేసి కోట్ల రూపాయల దోపిడీ కింద అండర్ గ్రౌండ్. అక్కడ చూస్తే ఎవరు పనిచేస్తున్నారా అంటే ఎల్ఎన్టీ, సబ్ వర్క్ ఎవరా అంటే ముంగమూరు శ్రీహరి, ఆయన ఎవరా అంటే శ్రీధర్ కృష్ణారెడ్డి అన్న కొడుకు. పోయినసారి శ్రీధర్ కృష్ణారెడ్డి గారు అడిగారు అనుకుంటా నేను చూశాను ఒక దేంట్లో, ఏమనంటే ఏం మా అన్న కొడుకు కాంట్రాక్టరే, సివిల్ కాంట్రాక్టరే, చేయకూడదా అది చేయకూడదా అన్నాడు. చేయకూడదా తప్పుగా చేసుకోవచ్చు, అధికారికంగా మీరు ఏదైతే ఎస్సీ సప్లాన్లో ఎక్స్పర్షన్ తీసుకున్నా చేసుకోండచ్చు. కానీ ఈరోజు ఎల్ఎన్టీ పేరు మీద మీరు సబ్ వర్కులు తీసుకొని ఆయన ఒక కమిషన్ పెట్టుకొని మీకు కమిషన్ ఇస్తే మీరు ఇంకా దాన్ని 7 అంగుళాలు వేసిన 4.5 అంగుళాలు 5 అంగుళాలు తగ్గించుకొని మీరు దాంట్లో కోట్ల రూపాయలు దోచుకోవడం మాత్రం చేయకూడదని మాత్రం మేము చెప్తున్నాం. కాబట్టి ఈరోజు మంత్రి గారు ఆయన కింద శ్రీధర కృష్ణారెడ్డి గారి పేరుతో ఆయన అనుచరులు నెల్లూరు నగరంలో ఎల్ఎన్టీ చేయాల్సిన పనులు ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చిన పనుల్ని నెల్లూరంతా పంచుకొని ఇదిగో నీకు 1 కోటి రూపాయలు వర్కులు ఇస్తాం నువ్వు మా పార్టీలోకి రా, ఇదిగో నీకు 2 కోట్లు వర్కులు ఇస్తాం నువ్వు మా పార్టీలోకి రా, 7 అంగుళాలు వేయాల్సిన అవసరం లే, నువ్వు 5 అంగుళాలు వేసుకుంటే నీకు 20-30 లక్షలు మిగులుతాయి, ఈ విధంగా బేరాలు పెట్టి పనులు పందేరం చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నా అంటే మా మంత్రి గారు ఆయన కింద ఉన్న శ్రీధర కృష్ణారెడ్డి గారు. వీళ్ళిద్దరే ఒక ప్యాకేజ్ సిస్టమ్ ప్యాకేజ్గా నెల్లూరు నగరాన్ని నమ్మేశారు. ఈరోజు మేము చెప్తున్నాం, మేము చెప్పేది కాదు, సాక్షాత్తు మీ యాక్ట్ ఇండియనే చూసినాయి ఎంత మందం వేశారు రోడ్డు అనేది, ఏ విధంగా లీకులు వచ్చి మళ్ళీ రోడ్లు పగలు కొట్టేశారు అనేది. ఒక్కసారి నెల్లూరు నగరం అంతా కానీ వాటర్ పైప్ లైన్ తీస్తే సాక్షాత్తు ఒక పెద్ద అధికారి ఎల్ఎన్టీలో మెగాలో పనిచేసే ఒక అధికారి నా ఆఫీస్కి వచ్చి చెప్పాడు, సార్ ఒక్కసారి వాటర్ వదిలేరంటే నెల్లూరు నగరంలో సగం రోడ్లు పగలు కొట్టాలి సార్, వేసిన కొత్త రోడ్లు అంతా కూడా కనీసం టెస్ట్ చేయట్లేదని చెప్పాడు. ఆ విధంగా వేస్తూ ఉన్నారు. కనీసం ఒకసారి వెయిట్ చేసి ఎట్లా వేయాలా, రేపు మళ్ళీ పగలు కొట్టకుండా ఇబ్బంది లేకుండా ఏ ప్రాంతంలో, నేను చెప్పేది కాదు రండిపోదాం నేను వస్తా, ఎల్ఎన్టీలో మీరు వేసే రోడ్లలో ఇంటింటికి కనెక్షన్లు ఎక్కడిస్తున్నారో చెప్పండి, అవి మళ్ళీ పగలు కొట్టాలా లేదా వాస్తవం చెప్పండి, నేను వస్తా, మీరు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారా, మాటకు వస్తే నా మీద మాట్లాడుతుంటారు కదా అభివృద్ధి నిరోధకుడు అని నేను ఒకటి దొరికానని చెప్పి మీ అందరు కట్టగట్టుకొని నా మీద మాట్లాడుతుంటారు కదా, రండి మీరు ఎవరైనా రావచ్చు, నేను వస్తా పోదాం. దాంట్లో మీరు హౌస్ టు హౌస్ కనెక్షన్స్ కరెక్ట్గా ఇచ్చేసాం, రేపు దాన్ని ఏ రోడ్డు కూడా ఇంకా పగలు కొట్టాల్సిన అవసరం లేదని మీరు చెప్పగలుగుతారా చెప్పండి. నేను మొన్న చూపించాను కిసాన్ నగర్లో 5 అంగుళాల రోడ్డు, ఈరోజు ఇక్కడ 6 అంగుళాల రోడ్డు, మొన్న ఇదే బిట్ ఇక్కడే నిలబడిన దగ్గర తొవ్విన దగ్గర చూసాం 5.5 అంగుళాల రోడ్డు. అంటే మీరు తొవ్వేకుంది లీకులు వచ్చిన దగ్గర మీ బండారాలు బయటపడుతూ ఉన్నాయి. కాదు ఖచ్చితంగా దీని మీద ఇంకా కూడా ఎక్కడెక్కడ వేస్తున్నారో అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తాం.
కనీసం మేము మాట్లాడుతున్న వల్ల ఒక భయంతో అయినా కూడా కొన్ని దగ్గర లేడంగులా లేసే పరిస్థితుంది, లేకపోతే అది ఇలా వేసేస్తాం రాత్రి రాత్రి లేసేస్తే మా మంత్రి చెప్పంట చీకట్లో నేను తిరుగుతాను, నాకేదైతే చీకట్లో అలవాటు ఉందో మీరు కూడా రాత్రి లేసండి, జనాలు కనిపించదు, మీరు ఎన్ని అంగులాలు వేస్తున్నారు, ఏడేస్తున్నారు, ఆరేస్తున్నారు, ఐదు వేస్తున్నారు, జనాలు తెలియదు, కాబట్టి చీకట్లో కూడా వేసేసేయండి రాత్రి రాత్రి, దోపిడి అంతా రాత్రి చేసేయండి, ఐదు అంగులాలు ఆరు అంగులాలు అంతా కూడా రాత్రి వేసేయండి, పాపం ప్రజలు బయటికి రారు, పొద్దున్న చూస్తే రోడ్డు ఉంటుంది, ఆడేం ఏడుంది అనుకుంటారు, తొమ్మిదే కానీ తెలియదు బండారం ఐదని, నాకు ఏ విధంగా చీకటి ఉందో, చీకటి అంటే ఏ విధంగా ఇష్టం, చీకట్లో పనిచేయండి అని చెప్తున్నాను అంట. ఆ విధంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఒక దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధం అంటే మేము తింటాం, మేము దోచుకుంటాం, అడగకూడదు, మేము మాకు రూల్స్ ఉండవు, మాకు రెగ్యులేషన్స్ ఉండవు, ఇది మంచి పద్ధతి కాదు. ఎంక్వైరీ పెడితే విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళు రారు, థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ కంట్రోల్ అంటే వాళ్ళు లేరు. దారుణమైన పరిస్థితి నెల్లూరు నగరంలో అని చెప్పి తెలియజేస్తాను.